ఐటిటు కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఫార్ములా ఈ రేసింగ్ కేసు నుంచి తనను తాను కాపాడుకునేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్నారని అన్నారు. ఫార్ములా ఈ రేసింగ్ కు డబ్బిచ్చారని కేటీఆర్ఏ ఒప్పుకున్నారని, తప్పు చేయకపోతే విచారణకు సహకరించాలన్నారు మంత్రి పొన్నం. జైల్లో పెడతామంటలేము, లేదా ఇవన్నీ కూడా తప్పు చేసిన వాళ్లను మేమేదో వ్యక్తిగతంగా నిందించడం లేదు. చట్టంలో విచారణ జరిపి అందుకు ఒకవేళ బాధ్యులు నిరూపించిన తర్వాత తప్పకుండా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. కానీ ఇందులో ఇక్కడ తనను తను రక్షించుకోవడానికి అమృత్ పథకాన్ని ముందు పెట్టుకుని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దగ్గర మోకరిల్లడానికి, పైరవి చేసుకోవడానికి అక్కడ ఆ ప్రభుత్వము ముందు నుంచి మేము చెప్తా ఉన్నాం ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అని. ఈ సందర్భంలో ఆ అంశం కొరకు పోతూ ప్రజల దృష్టిని ఇక్కడ మార్చి అమృత్ కార్యక్రమం కింద పోతున్నట్టుగా చెప్తా ఉన్నాడు. తప్పకుండా స్వేచ్ఛ ఉంది ప్రతిపక్ష నాయకుడిగా. అమృత్ పథకంలో అవినీతి జరిగినట్టయితే, నియమ నిబంధనల ఉల్లంఘన జరిగినట్టయితే మీరు కేంద్ర మంత్రితో పాటుగా మీరు ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి, దానికి ఎవరికి కూడా అభ్యంతరం లేదు. కానీ మీ హయాంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి విచారణ విషయంలో కూడా అదేవిధంగా సహకరించే విధంగా ఉండాలి. కానీ దాన్ని ఆపుకోవడానికి ఢిల్లీ భారతీయ జనతా పార్టీ నాయకుల దగ్గర హిడెన్ ఎజెండా తోటి పోయి ఈరోజు దాచిపెట్టుకుని దాక్కుని తప్పును కాపాడుకునేటువంటి ప్రయత్నం జరుగుతుందని మేము భావిస్తా ఉన్నాం. నిజాయితీగా విచారణకు సహకరించి విచారణకు సంబంధించిన అంశం లోపల మరి మీరేం తప్పు చేయనట్టయితే మీ నిజాయితీ నిరూపించుకునే ప్రయత్నం చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతాను. ఇది ముమ్మాటికి ఈ ఢిల్లీ పర్యటన 100% తన మీద వస్తున్నటువంటి ఆరోపణలను విచారణను తప్పించుకోవడానికి లేదా జాప్యం చేసుకోవడానికి లేదా నిలుపుదల చేయించి అనుమతులు రాకుండా ఉండడానికి కొరకు జరిపేటువంటి టూర్ తప్ప ఇంకొకటి కాదు అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.